హలో కైలాష్, నిన్ను ఇప్పుడు పోలీసులు ఎంత టార్చర్ పెట్టినా ఒక్క మాట కూడా మాట్లాడు. ఓకే. సూరి, ఎక్కడికి పోయావురా? ఏమైపోయావు? ఆ ఇన్సిడెంట్ తర్వాత ఊరు పాపాను భాయ్, మొబైల్ కూడా పోయింది. సరే, నువ్వు సిటీలో ఉండటం మంచిది కాదు. రమాజ్ డబ్బులు మొత్తం ఇవ్వు. మన సూరి ఉంచు. నా డబ్బులు వద్దు భాయ్. అరే రఖోయార్, పోనీ అమ్మకి ఇవ్వు, మళ్ళీ ఊరికి వెళ్ళిపో. ఓకే బ్రహ్మాజే, అన్నా నేను సూరితో కొంచెం మాట్లాడాలి, ఇఫ్ యూ డోంట్ మైండ్. సరే రై రండి. సూరి, జరిగిన విషయం ఎవరితోనూ డిస్కస్ చేయలేదు కదా? లేదు. చెయ్యకు, చాలా సీక్రెట్ అది, ఎవరితోనూ చెప్పకు. ష్యూర్. సూరి, మనంతరం ఒక తప్పు చేస్తూ ఉంటాం. ఉన్న ఒక సీక్రెట్ ఎవరికో చెప్పేసి ఎవరికి చెప్పకు ఎవరికి చెప్పకు అని వాడిని బతిమాలుతూ ఉంటాం. ఫులిష్ కదా. యా, ఒకటి దగ్గర ఉంటేనే అది సీక్రెట్ అవుతుంది, ఇద్దరికి తెలిస్తే అది సీక్రెట్ ఎలా అవుతుంది కదా? ఇక అంకరం, ఈ విషయం మన ఇద్దరికి తెలుసు కాబట్టి ఎవరు ఒకరుంటేనే మంచిది. నన్ను చంపి పర్వాలేదు, ఏమనుకోను, చంపి చంపి. నువ్వు చంపకపోతే నేను నిన్ను కాల్చేస్తాను. చూస్తున్నాడు బ్రహ్మాజీ, నేను ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదు అర్థం కావడం లేదు. నేను వీడికి డబ్బిచ్చాను, అమ్మను చూడమన్నాను, ఎందుకు రా అందరూ నన్ను మోసం చేయాలని చూస్తున్నారు? ఆ డబ్బై నా అమ్మకు పంపించు. వద్దు, నీ ఏటాగండి, చూడాలనిపించొచ్చావు కదా. నిన్ను చూడ్డానికి కాదు బాబే, నీ అంత చూడ్డానికి వచ్చాం. అక్క కోసం ప్రాణం ఇచ్చేద్దామని ఎప్పటి నుంచో వెయిటింగ్, ఇన్నాళ్ళకి ఆ ఛాన్స్ దొరికింది, అయిపోయావు. నీ అబ్బా, మీ అక్క పేరేంటి? సమీర. పేరు చాలా బాగుంది, ఈ ఫేస్ కి ఏ పేరు పెట్టినా బానే ఉంటుంది. ఇంకేంటి సమీర విశేషాలు? విశేషాలు ఏమీ లేవు ఇక్కడ, వాళ్ళన్నీ అరెస్ట్ చేసి అక్క గుండెల మీద కొట్టావు. ఉన్న ఒక్క గిటార్ కూడా ఇరకొట్టి అక్క కడుపు మీద కొట్టావు. గిటారా? అక్క దెబ్బను దెబ్బ కొడితే ఏమైపోతుంది నువ్వే చెప్పు. సార్ 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 సార్, మీకు ఫ్యామిలీ ఉంది కదా, ఫ్యామిలీ వాల్యూస్ తెలుసు కదా. వాడికి అన్నం పెట్టి నెల రోజులైంది, ఇలా తినిపిస్తుంటే తీసుకెళ్లిపోయాడు. లేదు సమీరా, వాడిని చపాతి తిన్నాకే వెళ్దాం అన్నాను, వాడే గొడవకు వచ్చాడు. మా గొప్ప సమాధానం చెప్పాలి గాని ముందు అక్క సారి చెప్పి గిటార్ కొనివ్వు. గిటారే కదా, కొంటలే ప్లీజ్. నువ్వు అలా ఏడోక్, నాకు చాలా బాధగా ఉంది. అబ్బో, బాబు ఓ 500లో మంచి గిటార్ చూపించు. అయ్యా, 500లో అడుక్కునే గిటార్ కూడా రాదయ్యా, కనీసం 10,000 పెట్టండి, పని జరగదు నాయన. 10,000? మరి లాస్ట్ టైం నువ్వు పగలు కొట్టింది 25,000, ఇటాలియన్ మేడ్, మై బ్రదర్ బాడీ ఫ్రమ్ సాల్స్బర్గ్. అంత కాస్ట్ లేదు, బయట ఎందుకు పెట్టావు? పెట్లో పెట్టుకోవడం అనేసి. ఇప్పుడు గిటార్ కొనడానికే ఎంత ఏడుస్తే, మరి పగలు కొట్టిన కంప్యూటర్ కొనేటప్పుడు ఇంకెంత ఏడుస్తావు? కంప్యూటర్ పగలు కొట్టినా నాకు గుర్తు రావట్లేదండి. కళ్ళు మూసుకుపోయి ఉన్నావు, వెనక ముందు ఆగితేనా? సర్లే, కొంచెం అటు ఇటుగా ఒక గిటార్ ఇచ్చే. అంటే ఏంటి, సగం పని చేసి సగం పని చేయకూడదా? ఏదో ఇచ్చేవయ్యా. అయ్యో బాబోయ్ సమీరా, ఏంటి ఇలా వాయించేస్తున్నావు? ఇది కాదు, ఇది కాదు చిరంజీవి, అదే సినిమాలో గుర్రం మీద వెళ్తా ఉంటే గిటార్ సౌండ్ వస్తుంది, అది కొట్టు. హలో, ఇది టెస్టింగ్, ఆర్కెస్ట్రా కాదు. ఆ నారాయణ రెడ్డిని బదల్లో మా అన్నయ్యని చంపించినంత మాత్రాన పార్టీ అయిపోతాం. నో, ఐ నో మా అన్నయ్య చనిపోయాడు, కానీ ఆయన సిద్ధాంతాలు చచ్చిపోలేదు, ఆశయాలు చచ్చిపోలేదు, నా ప్రాణం ఇచ్చి బతికించుకుంటున్న పార్టీని. జానీబాయ్, 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 మా అన్నయ్య చనిపోవడం చాలా మంచిదని జానీబాయ్, జానీబాయ్ చిన్నప్పుడు నాకు జాతకం చెప్పాడు, నువ్వు మినిస్టర్ అవుతా ఉన్నాడు. సరిగ్గా పాటి నరేందర్, నేను రాష్ట్ర మంత్రిగా ప్రజల్ని దోచుకుంటానని, ప్రజల్ని మేస్తానని, రాష్ట్రానికి వరదలు వచ్చి మొత్తం కొట్టుకుపోయింది కాబట్టి ఆ ఫండ్స్ అన్ని మింగేస్తానని అన్నయ్య పోసుకుంటే నేనేం చేసేవాడిని బొంగు. చాలా మంచి పని చేశాం బాయ్,
థ్యాంక్ యూ జానీబాయ్. ఎలక్షన్ ఎప్పుడు? త్వరలో పెడతారు. అన్నయ్య సింపతి మీద ఓట్లు పడతాయి. మినిస్టర్ అవుతాను, అన్ని బాగున్నాయి. కానీ ఒక్కటే కొడుతుంది జానీబాయ్. ఆ కైలాస్ గడ్ ఇంకా బతుకున్నాడు జానీబాయ్. వాడు జైల్లోనే ఉన్నాడు జానీబాయ్. వాడు గాని నోరు విప్పి ఒక్క ముక్క మాట్లాడాడో, నేనవుట్ జానీబాయ్. నేను మినిస్టర్ అయితే నువ్వు అయినట్టే, నేను పోతే నువ్వు పోయినట్టే. నువ్వు పోకుండా చూసుకో జానీబాయ్. గాడ్ బ్లెస్ యూ జానీబాయ్. థ్యాంక్ యూ జానీబాయ్. మీరు గ్రేట్ గురుజీ, మీరు సూపర్ గురుజీ. మొన్న మీరు చెప్పినట్టే నాకు చిక్కొచ్చి పడింది. ఒక అబ్బాయి నాతో కాపాడింది గురుజీ. వెరీ గుడ్. ఆ అమ్మాయి ఎలా ఉంది? ఆ అమ్మాయి ఉంది గురుజీ, ఏ పార్ట్ కాపాడు కష్టం వీళ్ళ ఆర్డర్ ఇచ్చి తయారు చేయించుకున్నట్టుంది. పెద్ద పెద్ద కళ్ళు, చక్కటి ఒళ్ళు, రెడ్ కలర్ చీర కట్టి, కనీ కనిపించని కనిపించే అబ్బొట్టు ఉంది గురూజీ. ఏంట్రా నువ్వు ఎవరిని చూసి వర్ణిస్తున్నావురా? అమ్మగారిని చూసా కదా, చెప్పు సార్ చెప్పు. అయ్యో ఎత్తేస్తున్నాడు, ఎవరిని చూడండి. ఏంట్రా నా సుకుమారి వంక చూస్తున్నావా నువ్వు? నా వైఫ్ షాడో కూడా పట్టడానికి వీలేదురా నీ మీద. నువ్వు లోపలికెళ్ళు, వెళ్ళు. క్షమించండి గురూజీ, ఈసారి తలెత్తితే నా శిరస్సు ఖండించండి. ఇప్పుడు చెప్పరా? మీరే చెప్పాలి గురూజీ. ఆ అమ్మాయికి నాకు అంతేనా, ఇంకెవరుంటుందా? ఆ అమ్మాయితో నీ రిలేషన్షిప్ చాలా దూరం తీసుకెళ్తుందిరా. ఈసారి కనబడితే ఏం చేయమంటారు గురుజీ? తీసుకెళ్ళిపోతే అంటే వచ్చేస్తాండి. రాక చేస్తుందా? రే వీణ సంక్రాంతి చేస్తుందిరా, మెర్క్యూరీ పుష్ చేస్తుంది. అన్ని గ్రహాలు కలిసి అమ్మాయిని తీసుకొచ్చి నీ రూమ్ లో పడేస్తాయి. నువ్వు రెచ్చిపో, ఆగొద్దు, స్వర్గం చూడొచ్చురా గురుజీ. కామసూత్ర పుస్తకం ఎక్కడ దొరుకుతాండి? కోటీలో. థ్యాంక్ యూ గురుజీ. ఈ జాతకం ఇప్పుడు చెప్తున్నాను, ఈ జింగ్ బ్యాంగ్ అయిపోద్రా. జింగ్ బ్యాంగ్, జింగ్ బ్యాంగ్, జింగ్ బ్యాంగ్ చూస్తుండు. ఏలేదు వీరయ్య, మా అన్నయ్య గుర్తొచ్చాడు. ఏడోకమ్మా, వచ్చేస్తాడులే. రావెళ్దాం. నీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించా. ఈరోజు రాఖీ పండగ, మీ అన్నయ్య లోపల నువ్వు బయట. మీ అన్నయ్య గుర్తొచ్చి ఏడుస్తూ ఉంటావు అనిపించి వచ్చా. కరెక్ట్ గా అనుకున్నట్టే ఏడుస్తున్నావు. మీ అన్నయ్యని కలవడానికి ములాఖాత్లో పర్మిషన్ తీసుకున్నా. ఆ రోజు నువ్వు అన్నావే నీకు ఫ్యామిలీ ఉంది కదా, దాని వాల్యూ తెలుసు కదా అని. నిజంగా నాకే ఫ్యామిలీ లేదు, నేను ఒక అనాథిని. అసలు అమ్మా నాన్న ఎవరో కూడా నాకు తెలియదు, అందుకే నాకు ఫ్యామిలీ వాల్యూ ఇంకా ఎక్కువగా తెలుసు. ఇదిగో రాకి, మీ అన్నయ్య చేతి కట్టే పద. ఈడెందుకు వచ్చాడు? ఈడితో మళ్ళీ నువ్వెందుకు వచ్చావు? మర్చిపోయావు వీడెవడో? ఈడైనా లోపడేసింది. అరే నా కొడుక, చెల్లెతో నీకేంట్రా పని? సాలే ఊరిని అరవకురదే, నీ చెల్లె వచ్చింది, కష్ట సుఖాలు మాడుకోండి. రరాయ్, నేను బయటకు వచ్చానంటే వదలరా నా కొడక. అప్పుడు సినిమాలో ఉండదు, అప్పుడు చూసుకుందాం. ముందు చెల్లి సమీరితో మాట్లాడు. ఫోన్ ఫోనీ ఫోన్ ఫోనీ ఫోనీ. నమస్తే సార్. నమస్తే. ఎవడరా నువ్వు? సారీ సార్. సార్ కళ్ళు కనిపించడం లేదా? పోలీసు వాళ్ళు గుర్తాబే. సారీ సార్. అబ్బాయి అందరికి అర్థం కదా సాలే. అరే చూసుకోలే. అబ్బాయి జాబ్, అబ్బాయి జాబ్. హలో బాయ్, నేను జైలు నుంచి మనోజ్ని మాట్లాడుతున్నాను. చెప్పు. మొన్న నన్ను అరెస్ట్ చేసిన నా చెల్లితో జైలుకొచ్చాడు. 10 మందిని పంపించి వాడిని వేసేయమని చెప్పు. ఏమని డౌట్ వస్తే మళ్ళీ ఇదే నంబర్కి ఫోన్ చేయమని చెప్పానా? ఓకే వెళ్ళు, వాడి చావు కబురు నాకు చెప్పు. ఇప్పుడు నువ్వు హ్యాపీ కదా? అన్నను కలిసి మాట్లాడుకున్నారు, మంచి పని చేశాను కదా. అవునా కాదా? నాకు డౌట్. చెప్పు. ఇలా అందరినీ అరెస్ట్ చేసి లోపలేస్తుంటావు కదా, వాళ్ళు మళ్ళీ నీ మీద రివెంజ్ తీర్చుకోరా? ఎందుకు తీర్చుకోరు? నేను కనబడితే చాలు, ఎవడు సరదా తీసేసుకుంటాడు. ఒకడు కర్ర పెట్టుకొస్తాడు, ఇంకోడు కత్తి పట్టుకొస్తాడు. ఆ మధ్యనే ఒకడు వెనక నుంచి పొడిచాడు కూడా. మనం జేమ్స్ బాండ్ టైప్. ఒక్కొక్కడు అటాకింగ్ ఓకే, ఎప్పుడైనా ఒకేసారి 10 మంది అటాక్ చేశారా? పదా అంతమంది మన మీద అటాక్ చేస్తారు. మాక్సిమం ఒక 3 4 ఎంతమంది వచ్చారండి? నువ్వు వెళ్ళమ్మా. అమ్మా ఓకే సారీ, బీ కేర్ఫుల్. అమ్మ సమీరా, నా తీగ తెంపేద్దామని ప్లాన్ చేసావా? హలో, నిన్నే కదా నీ గిటార్ కొనిచ్చాను. అసలే అది వచ్చి గుండెల మీద కొట్టింది, మధ్యలో నువ్వు వచ్చి కొడతావు ఏంట్రా? ఏయ్
నన్ను ఇలా కొట్టే దమ్ము ఎవడకన్నా ఉందా? లేకపోతే మళ్ళీ నేను ట్రై చేయను. ఇలా ఎంతసేపు కొట్టుకున్నా అంతూ పంతూ ఉండదురా, వదిలేదు. దయచేసి నన్ను జానీ బాయ్ దగ్గర తీసుకెళ్ళండిరా, ఓ అండర్స్టాండింగ్ వచ్చేస్తాం ప్లీజ్ రా. ఇలా కొట్టుకోవడం మంచిది కదరా. మిలేంగా జరూర్ జరూర్. ఆగలే, ఏమైంది ఈ దెబ్బలేంటి? హలో సార్, ఐఎమ్ చోటు. హాయ్, దిస్ జానీ. ఎవరు కొట్టారా? వీడేనా? నువ్వా? అవును సార్, నేనే. నీకేం తగలలేదా? లేదు సార్. థ్యాంక్ గాడ్. మీతో కొంచెం మాట్లాడాలి సార్. కూర్చో. నువ్వేం చేస్తుంటావు? తెలుగులో ఏమంటారో తెలియదు కానీ బాస్, ఇంగ్లీష్లో బాంటీ హంటర్ అంటారు. అంటే? అంటే నేను పోలీసుల కోసం పనిచేస్తూ ఉంటాను బాస్. మిస్ అయిన క్రిమినల్స్ని పట్టుకుంటూ ఉంటాను. పోలీసులు ఒక 2,000-3,000 ఇస్తూ ఉంటారు. కమాలే, ఏ ఇంట్రెస్టింగ్ పోస్ట్ యా. కరెక్ట్ సార్. పోలీసులు ఎప్పటి నుంచి మీటింగ్ చేస్తున్నారు? లేదు సార్, ఇది నేనే క్రియేట్ చేసుకున్నాను. సూపర్బ్ మ్యాన్, ఐ లైక్ యువర్ ఐడియా. థ్యాంక్ యూ సార్. మీ మనోజ్ని అరెస్ట్ చేసిన కోపంతో మీ వాళ్ళని చంపేవారు సార్. అమ్మ నాన్న లేని వాడిని ఎవరికీ తెలియకుండా చచ్చిపోతే బాగోదు కదా సార్. ఇట్స్ ట్రూ మ్యాన్. మీ మనోజ్ మీద నాకు ఏ కోపం లేదు సార్. ప్లీజ్ అండర్స్టాండ్ మై ప్రొఫెషన్. దయచేసి నన్ను టార్గెట్ చేయకండి సార్. నీ అప్రోచ్ నచ్చింది, నీ ప్రెజెంటేషన్ నచ్చింది. ఓకే, నేనేం చేయను. యూ కెన్ గో. నిజం సార్. థ్యాంక్ యూ సార్. హే, నీ పేరేంటన్నా? చోటు సార్. చోటు చోటు, నీ దగ్గరకు వచ్చిన కేసుల్లో మా కుర్రాళ్ళగానే ఉంటే వాళ్ళని టచ్ చేయకు. కుర్రాళ్ళేండి బాస్, నా దగ్గరకు వచ్చిన జిరాక్స్లో నీ ఫోటో ఉన్నా ఎత్తుకెళ్ళిపోతాను. ఇప్పటిదాకా కన్వర్సేషన్ ఓకే, బట్ ఐ డింట్ లైక్ దిస్. అవి మార్చాలి. లైఫ్లో ఫస్ట్ టైం కనబట్టుకున్నాను, టెన్షన్ పెట్టకండి. ఎవరిని కాల్తానో తెలీదు. వీడిని ఎందుకు పట్టుకున్నానండి బాస్? వీడి పేరు రవి, సన్నవ ప్రకాశ్రావు మలక్పేట్. రేప్ కేసు, దొమ్మి కేసు, మర్డర్ కేసు లాంటి చాలా కేసులు ఉన్నాయి వీడి మీద. వీడిని నేను తీసుకెళ్తున్నాను. దయచేసి నన్ను అర్థం చేసుకోండి, నన్ను బతకనివ్వండి, మీరు బతకండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ బాస్. వన్ ఎయిట్ అలా వదిలేసావు. సడన్గా వాడిలో హీరోని చూశాను. గడుసున్న కుర్రాలు ఇండియాలో ఉన్నారు ప్రమాజ్, నేనెప్పుడు లేరు లేరు అనుకుంటాను. లేకిన్ హే, నువ్వు నాకు అర్థం కావట్లా. నువ్వు ఒక్కడివి నన్ను అర్థం చేసుకున్నావు అనుకున్నా, కానీ నువ్వు కూడా నన్ను అర్థం కావడావేంట్రా? దిక్కు, ఐఎమ్ నాట్ అ ఫూల్ టు లీవ్ హిమ్. రవి కేసు మలక్పేటలో ఉంది, వాడిని చర్లపల్లె జైలుకి పంపిస్తారు. అక్కడ నాకు పని ఉంది. వీడుంటే మంచిదని తెలుసా? యు గాట్ ఇట్? నేను ఇంకా ఏమి అడగకుండా ఆ అమ్మాయి అలాంటిది కాదు ఇలాంటిది కాదు అంటే ఆ అమ్మాయి పేరు మీద మా పోలీస్ స్టేషన్. పాపం అమ్మాయి గిటార్ టీచర్ అండి. నువ్వేం చేస్తుండో? కొబ్బరికాయలు అమ్ముతానండి. ఆ కొబ్బరికాయ తీసుకు నెత్తి మీద తుప్పావనుకో, నెత్తి పగులుతా పగలదా? పగులుతుంది బాబు. ఇంకో కొబ్బరికాయ వేసామనుకో, మనిషి ఉంటాడా పోతాడా? పోతాడండి. అంటే నువ్వు ఒక హత్య చేయగలవు? మేము ఎంక్వైరీకి వచ్చామనుకో, అప్పుడు మీరు ఏమంటారు? పాపండి, కొబ్బరికాయ నప్పుకులు ఉండండి, వదిలేస్తారంటారు. అవునా? అవును బాబు. ఏమా, వయసులో ఉన్న కుర్రవాణ్ణి మర్డర్ చేయడానికి ప్లాన్ చేస్తున్నావంట? లేదు సార్. ఏంటి ఈ కలి కలిగి ఉన్నామంటి? ఆర్ యు సాడిస్ట్? నో సార్. మరి మరీ ఇంత వైల్డ్ గా కనపడతావేంటి? అసలు కేసు పెట్టింది ఎవరు సార్? నేనే, నేనే పెట్టాను. నువ్వు చట్టాన్ని చేతిలో తీసుకున్నావు, మూడొచ్చినప్పుడల్లా నలిపేస్తున్నావు దాన్ని. లేదు, అది నా ప్లాన్ కాదు. మరి ఎవరు ప్లాన్ చేశారు? ఏమైనా, నీ పేరేంటి? వీరయ్య బాబు. వీరయ్యరా, నీ ముందుగా నీ పిల్లల్ని తీసుకెళ్ళాను. అవును బాబు.
రాఖీ సెంటిమెంట్ కదా అని అన్న చెల్లెలను కలుపుదామని చూసాను. ఇలా కలిపడం లేదో మటర్ ప్లాన్ చేస్తారు. మా అక్కడ ఏం చేస్తా, ఊరుకో. ఎందుకు ఊరుకోరు? మీ అక్కడ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి పలక చేతిలో పెట్టి ఫోటోలు తీస్తారు. ఓ మంచి రోజు చూసి ఊరు కూడా తీసేస్తారు. చెప్పండి ఏం చేయమంటారు? నా గిటార్ నేర్పాలి. ఇది నేర్చుకునే వయసు కాదు. వయసు సార్ కాంప్రమైజ్. సరే సరే నేర్పుతాను. డైలీ నువ్వే నాకు ఫోన్ చేసి క్లాస్కి పిలిపించుకోవాలి. దిస్ ఇస్ టూ మచ్. బట్ అలాగే. ఐ లవ్ యూ. నా టైం బాగాలేదులే, చెప్పు. నువ్వు కూడా నన్ను లవ్ చేస్తున్నావు? లేదు. మరి ఆ మాట ఎందుకు? ఏ మాట? బీ కేర్ఫుల్ అని. బీ కేర్ఫుల్ అంటే లోపల ఎక్కడో నీకు కూడా స్టార్ట్ అయిపోయింది కదా? లేదు. ఉందే? లేదు సార్. ఉందనుకో. ఇదిగో నా సెల్ నుంచి నువ్వే మిస్డ్ కాల్ ఇచ్చుకుని నెంబర్ సేవ్ చేసుకుని టచ్లో ఉండు. నీ సెల్లో నా పేరు డార్లింగ్ అని ఫీచ్. నా సెల్లో నీ పేరు హానీ అని ఫీచ్. చెయ్యి. బాయ్ మనోజ్, నాకు హెల్ప్ చేయాలి. వెరీ సీరియస్ ప్రాబ్లం. ఇలా చేయకూడదు. కానీ తప్పట్లేదు. కైలాష్ని కలిసావా? చూశాను బాయ్. వాడు వేరే సెక్షన్లో ఉన్నాడు. ఎందుకు? ఏంటి అని అడగొద్దు. కైలాష్ని చంపి నీకేం కాకుండా నేను చూసుకుంటాను. ఎంత కావాలంటే అంత ఇస్తాను. అలాగే బాయ్. కానీ వాడు వేరే సెల్లో ఉన్నాడు. ఓ పంచి, నీ రూమ్ మీద తల పక్కన కొట్టి నిన్ను వాడి సెల్లో వేసేలా నేను చూసుకుంటాను. ఓకే బాయ్. దిస్ ఇస్ ట్యూనింగ్. ట్యూనింగ్ చాలా ఇంపార్టెంట్. జస్ట్ ఎ సెకండ్. ఫోన్ చేయాలి కదా, ఎందుకు చేయలేదు? క్లాస్ ఈవినింగ్ 6 కండి. అది కూడా వీక్లీ వన్సే. ఇలా అయితే నేను గిటార్ ఎప్పుడు నేర్చుకోవాలి, ఆర్కెస్ట్రా ఎప్పుడు పెట్టాలి, ప్రోగ్రామ్లు ఎప్పుడు ఇవ్వాలి? నా కెరియర్ అంతా సంకనగిపోయేలా ఉంది. గిటార్ అంత ఈజీ కాదు సార్. అయినా ఇప్పుడు కుదరదండి, ఇంటి నుండి చుట్టాలు ఉన్నారు. చుట్టాలు వెళ్ళిపోయి ఫోన్ చేయి, ఎవరో లేనప్పుడు. సరేనా? సరే అండి. రోజు వీడితో ఫోన్లో మాట్లాడడం బెటరా, వీడిని చంపేసి జైలుకి వెళ్ళిపోవడం బెటరా. నమస్కారం సార్. శుభం. ప్రతివారం మీరు ఈ గుడికి రావడం మా అదృష్టం. తీసుకో. చేస్తున్నాడు ఇవాళ నీ కాబోయే ఉడ్బీని ఈ తంత్రా చూపిస్తున్నాడు. హైదరాబాద్ మ్యాప్తి అమ్మా, డైస్ తీసుకో, కలుపు వేసేయ్. చూసారా, ఆదుగో చార్మినార్ నాలుగు స్తంభాలు క్లియర్ గా కనిపిస్తున్నాయా? రే మీ అక్క తీసుకుని చార్మినార్ వెళ్ళండి. అయ్యో చార్మినార్ ఎందుకు సార్? వెళ్ళమ్మా, నేను చెప్తున్నాను కదా, ఈ తంత్రా చెప్తున్నాడు, నువ్వు చార్మినార్ దగ్గర వెళ్ళంతే. ఎరా వెళ్ళిపోయారా? ఆల్రెడీ మేము చార్మినార్ దగ్గర ఉన్నాం సార్. అరే ల్యాప్టాప్ తీరా. తీశాను గురుగారు. గూగుల్ ఎర్త్ ఓపెన్ చేయి. చేశాను గురుగారు. హైదరాబాద్ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ఓపెన్ చేయి. రే మీ అక్కని తూర్పు దిక్కు నిలబడమని చెప్పరా. అక్క తూర్పు తిరిగిన నుంచా? మీ అక్కని కుడివైపు తిరగమని చెప్పు. ఎందుకు సార్? మీ బావ కనబడతాడరా. అక్క కుడివైపు ఉంటే చూడు. అన్నా రూపాయి రెండు రూపాయలు దాని ఉండేయమ్మా బాబు. ఇక్కడ ముష్టోడు కనబడ్డారు సార్. ఓ అయితే తప్పు తప్పు రే. లెఫ్ట్ సైడ్ నిలబడమను. సారీ సార్, తప్పైపోయింది. ఆ నించుంది సార్. నిలబడింది కదా, ఇప్పుడు కనిపిస్తాడు మీ బావ. ఎవరిని చూస్తే మీ అక్క గంట కొట్టేస్తుందో వాడే. సార్ మాకు గంట కొట్టేస్తుంది సార్. ఒరే పిచ్చి అదవా, గంట ఐస్ క్రీమ్ బండిదిరా. సార్ మీరు చెప్పినవన్నీ ఇక్కడ జరుగుతున్నాయి సార్, ఈయన్ని ఫిక్స్ అయిపోమంటారా? ఫిక్స్ క్విక్ ఫిక్స్ ఫిక్స్ అక్క, ఈడి అంట ఫిక్స్ అయిపో. వీడా ఛాన్సే లేదు. రోడ్డు మీద ఏం చేస్తున్నావు? చుట్టాలన్నా వెళ్ళిపోయారు. నువ్వు మాట చెప్తే నేను కూడా వెళ్ళిపోతాను. ఏంటి? ఒకసారి లవ్ చెప్పే. నేను చెప్పను. ఒప్పేసుకో అక్క. నా యాది మేమంతా ఫిక్స్ అయిపోయాం. ఆహా, వీళ్ళకున్న జ్ఞానం కూడా నీకు లేదు. ఒకసారి చెప్పే. నువ్వు లవ్ చేయకపోయినా పర్లేదు, కూర్చునే ఊరకనే.
ఒక్కసారి చెప్పు, చచ్చిపోతాం. రండి పోదాం.